చేస్తున్నారు, ప్రజల కోసం పనిచేస్తుంటున్నారు. హాస్పిటల్ కానీ, కాలేజీ కానీ, స్కూల్స్ కానీ, సేవ కానీ, పని కానీ, ఇవన్నీ మేడ్చల్ ఎంత చేసినా 60 గ్రామాలు ఉంటే ఎక్కడైతే రోడ్లు లేవో అన్న సొంతం డబ్బులు పెట్టి ప్రతి గ్రామంలో రోడ్లు ఎప్పించారు. నేనే చెప్పిన మా కొడుకు మనం ప్రతి ఊళ్ళో మనం రోడ్లు ఎప్పించాలి. చరిత్రలో నాకు 71 అయింది, నా ప్రజలే మంత్రి చేసి, ఎమ్మెల్యే చేసి, ఎంపీ చేసి, దీని వల్ల రుణం తీసుకోవాలరా, ప్రతి గ్రామంలో రోడ్డు అయింది రా, దాని ఎన్ని పైసలు నా మీకే వస్తాయి, కానీ ప్రజలను కూడా నాకు గుర్తుపెట్టుకునేటట్టు చేయాలని చెప్పి చేస్తున్న కొడుకు మున్సిపాలిటీ కొత్తగా తయారైతే 200 కోట్లు తెచ్చిందని అద్భుతంగా చేశారు. నేను కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ డంపింగ్ డంపింగ్ వాసన 70 కోట్లు తెచ్చిన దానికి ఆధారం 20 కోట్లు తెచ్చిన మళ్ళీ విధానం కూడా దాన్ని 200 కోట్లతో అద్భుతం చేసేసి ఏ మున్సిపాలిటీలో కూడా పని చేయకుండా చేశారు. ఇవాళ మేడ్చల్ అంటే ఒక అందం, అద్భుతం, అభివృద్ధి నంబర్ వన్. దేశంలోనే ఒక అవార్డు వచ్చినట్టే ఉందనే అవార్డు ఎవరికి వచ్చి శ్రీనివాస్ రెడ్డి మన లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి గారికి పెళ్లి పోయి తీసుకోవచ్చు. ప్రతి మున్సిపాలిటీ అవార్డు పోచారం వచ్చింది, మేడ్చల్కి వచ్చింది, అట్లా గడితే అక్కడ ఇంత పెద్ద ప్లాంట్ ఉంది అనుకుంటున్నారు మీరు. విధానం కూడా దడిచెత్త పడిచెత్త పర్ఫెక్ట్ ప్లాంట్ ఉంది తెలంగాణ ఏకల్లే 142 మున్సిపాలిటీలలో. విధానం కూడా మున్సిపాలిటీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తారు. మన ఒక లెక్క ఉంది, చరిత్ర ఉంది. ఇంకో చెడగొట్టి ఇక్కడ రాయి చేస్తే చెడిపోతుంది, ఓ రాయి కొడితే అర్థం అయిపోతుంది. అదొక పెద్ద విషయం కాదు, ముందు రెడ్డి చేసిన దానికి వాళ్ళు చేసే వాళ్ళు ఆయన చేసేటి అన్ని చెడగొట్టేటి జంగా యాదవ్ 25 కోట్లతో రెండు